हाई अंडी नमस्ते, वेलकम बैक टू समीरास किचन। टुडे रेसिपी नीन रईस तो पकोड़ी एला तैयार एने चूपना वीडियो चूँ चाल क्रिस्पी उठाई एपड़ना रईस मिगलीस इला ट्रई से चूँ चाल टेस्ट उठाएन। मुझे नीन बउल तीसको कप तो रईस तस्कना उड़की अंदर हाफ कप शनगपिं वे अंदर कटे उलपय मुखल సన్నగా తురుగుకున్నటువంటి క్యారెట్, కొంచెం కొత్తిమీర, కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ బొంబాయి రవ్వ, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కారం, రెండు స్పూన్లు నేను పెరుగు వేస్తున్నానండి। ఇదంతా ఒకసారి కలుపుకోవాలన్నమాట, అంతా ఈవెన్ గా అంతా కలిసేలాగా। మనకి వాటర్ అవసరమైతేనే పోసుకోవాలండి, ఎందుకంటే మనకి రైస్ ఉడికించిందే కదా, అందులో కూడా కొంచెం వాటర్ ఉంటుంది, అలాగే ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ లో కూడా కొంచెం వాటర్ ఉంటుంది। నేను ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసాను పైన, మనకి ఇప్పుడు ఆ వాటర్ అవసరం లేదు చూసారా, మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది। దీని ఇప్పుడు మనకి నచ్చిన షేప్ లో చేసుకోవడమేనండి, పకోడీలా అయితే పకోడీలా వేసుకోవచ్చు, లేదన్న మనకి ఏమన్నా బౌల్స్ గాని బాల్స్ గాని అలాగైనా తయారు చేసుకోవచ్చు। నేను ఓవెల్ షేప్ చేస్తున్నానండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అనుకోండి, నా ఛానల్ లో కుకింగ్ తో పాటు జ్యువెలరీ కూడా ఉంది, అన్ని అలా ప్రిపేర్ చేసుకున్నాను। ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకోవాలన్నమాట। ఇవన్నీ మనము లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామనుకోండి అవన్నీ పైన మాడిపోతాయి, లోపల మాత్రం పచ్చిగా ఉంటుంది। ఈవెన్గా అంతా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, అంతే। చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట, చూసారా ఫ్రై అయిపోయి కదా। ఇవన్నీ నేను ప్లేట్లో తీసేస్తున్నాను, అంతే నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను। నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।